హైదరాబాద్ సిటీలో ఇకపై ఎప్పటికప్పుడు పోలీస్ స్టేషన్లలో ఆకస్మిక తనిఖీలు ఉంటాయన్నారు సిపి సివి ఆనంద్. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన ఆయన పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ను విజిట్ చేశారు. స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. సిటీలోనే అతిపెద్ద పోలీస్ స్టేషన్ అయిన పంజాగుట్టలో సిబ్బందిపై పనిభారం ఎక్కువగా ఉందన్నారు. అయినా సమర్థవంతంగా పనిచేస్తున్నారని అభినందించారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ మన హైదరాబాద్ సిటీలోనే అతి పెద్ద పోలీస్ స్టేషన్గా మేము భావిస్తాము. దాదాపు 600 కేసులు ప్రతి సంవత్సరం ఇక్కడ రిపోర్ట్ అవుతాయి. ఇక్కడ బందోబస్తు కూడా ఎక్కువ ఉండడంతో ఇక్కడ ఉన్న ఆఫీసర్స్, ఇన్స్పెక్టర్ కానివ్వండి, సెక్టర్ ఎస్ఐస్ కానివ్వండి, ఇక్కడ ఉన్న సిబ్బంది పైన చాలా పనిభారం ఎక్కువగా ఉంటుంది. యూఐ కేస్ పెండెన్సీ చూస్తే చాలా లిమిట్లో ఉంది. ఓన్లీ 175 కేసెస్ అండర్ ఇన్వెస్టిగేషన్లో ఉన్నాయి. ఎన్బిడబ్ల్యూస్ కూడా కేవలం 45 పెండింగ్లో ఉన్నాయి. పోలీస్ స్టేషన్ పరిసరాలు చూస్తే ఇది 2017లో దేశంలోనే సెకండ్ బెస్ట్ మోడల్ పోలీస్ స్టేషన్గా దీన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ప్రతి ఫ్లోర్ పైన అన్ని ఫెసిలిటీస్ పబ్లిక్ కోసం ఉన్నాయి. భోజనాలు చేయడానికి సెపరేట్ రూమ్, లైబ్రరీ ఇవన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి. సో ఐ అప్రిషియేట్ ద జాయింట్ సిపి శ్రీనివాస్, ఏసీపీ ఎస్హెచ్ఓ నిరంజన్ రెడ్డి అందరినీ కూడా చాలా అప్రిషియేట్ చేస్తున్నాను. ఈ పోలీస్ స్టేషన్ ఇంత బాగా మెయింటైన్ చేసి ఆకస్మిక తనిఖీల ద్వారా నేను ఇదే మొదటిసారి ఇక్కడికి వచ్చాను. కొన్ని రోజుల క్రితమే కమిషనర్ పోలీస్గా ఛార్జ్ తీసుకున్నాను. ముందు వెళ్ళి కూడా ఆకస్మిక తనిఖీలు అనేది ఒక విధానం ఉంటుంది. ఏదైనా పనితీరు ఏ విధంగా ఉన్నది అని తెలుసుకోవాలంటే సడన్ విజిటే బాగుంటుందని నేను నా ఎక్స్పీరియన్స్లో తెలుసుకున్నాను.